రాజధాని అమరావతిలోని ఆన్సైడ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయి అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి నారాయణకి సిబిఐ నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ నోటీసులకి సంబంధించి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకి నోటీసులు ఇవ్వడం కూడా మనం చూసాం అయితే ఈ ఫిర్యాదుల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి అంటూ రీసెంట్గా మీడియాలో పెద్ద పెద్ద కథనాలే వస్తున్నాయి అలాగే న్యాయ నిపుణులు కూడా ఇదేం కేసు ఇవేం సెక్షన్లు అంటూ కోర్టులో చివాట్లు తప్పవంటూ విశ్లేషిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఈ లోటుపాట్ల విషయం మీద హైకోర్టుకి వెళ్ళడానికి సిద్ధమైంది ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే ఆర్కేకి కొంతమంది రైతులు కొంతమంది మధ్యవర్తులు లబ్ధి పొందారని కొంత భూమి మీద ఫిర్యాదు చేసినట్టు దీంతో ఎమ్మెల్యే సిఐడికి ఫిర్యాదు చేసినట్టు దాని మీద సిఐడి ప్రాథమిక దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినట్టుగా ఉంది అయితే అసలు ఎవరా కొంతమంది రైతులు వారి పేర్లేంటి వారి ఊరేమిటి నష్టపోయినటువంటి రైతుల యొక్క పేర్లు ఎలా ఉన్నాయి ఏ గ్రామంలో భూమి మధ్యవర్తులు ఎవరు ఇలా ఏమీ చెప్పకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడం మీద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు సిఐడి చేసినటువంటి ప్రాథమిక విచారణ ఏమిటి ఏ ప్రాతిపదికన చేశారనే దాని మీద కూడా ఒక చర్చ ఉంది చంద్రబాబు త్వరలో కోర్టుకు వెళ్తే ఈ ప్రశ్నల సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే సీఈడి దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందంటూ టీడీపీ హడావుడి చేస్తోంది ఎమ్మెల్యే ఆర్కేకి సీఈడి నోటీసులు ఇచ్చింది పదకొండు గంటలకి విజయవాడలో ఉన్నటువంటి సిఈడి కార్యాలయానికి రావాలని మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు వివరాలు తమకు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నారాయణ ఇతరుల మీద చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు ఇవ్వాలని కోరారు అయితే ఇక్కడే తెలుగుదేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఆళ్ల నుంచి తీసుకోకుండా కేవలం ఫిర్యాదు ఇవ్వగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎలా కేసు పెట్టి ఎలా నోటీసులు ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు అసలు ఎలాంటి విచారణ చేశారు ఆళ్ల నుంచి ఆధారాలు తీసుకోకుండా కేసు పెట్టి నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఆళ్ళని ఆధారాలు ఇవ్వమని అడగడం ఏంటని తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది దీని మీద కోర్టులోనే తేల్చుకుంటూ ఉంటుంది ఆ పార్టీ